వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్. అయితే ఈరోజు ఇదే రెసిపీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేసాము. అయితే అది హాట్ రెసిపీ, ఇది స్వీట్ రెసిపీ. అయితే దీన్ని ఎలా చేసుకోవాలి, ఇది సేమ్ ఫ్లోర్స్తో అంటే మైదా పిండి అలాగే గోధుమ పిండి కలుపుకోవడానికి ఎలా కలుపుకోవాలి, దీంట్లో స్వీట్ రావడానికి ఏం కలుపుతున్నాము, ఎలా కలుపుతున్నాం అనేది మనం చూపించబోతున్నాం. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియోలు నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేసి సజెస్ట్ చేయండి. అయితే ఎంతో క్రిస్పీగా ఉంటాయి, అలాగే స్వీట్గా కూడా ఉంటాయి. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. అయితే ఇది 2 మోడ్స్లో బిస్కెట్ టైప్లో ఒకటి చేస్తాం, అలాగే చిప్స్ టైప్లో ఒకటి చేస్తాం. అయితే దీనికి కావాల్సింది ఏంటో మీకు చూపిస్తాం. దీనికి కావాల్సింది ముందుగా జల్లెడ తీసుకొని 2 కప్పుల మైదా పిండి తీసుకొని బాగా జల్లించుకొని శుభ్రంగా చేసి పెట్టుకోండి. అలాగే ఈ మైదా పిండితో పాటు 2 కప్పుల గోధుమ పిండిని కూడా, శుభ్రం చేసుకున్న గోధుమ పిండిని కూడా జల్లించుకొని అక్కడ వేసుకోండి. 2 కప్పులు మైదా, 2 కప్పులు గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి 2 ఇంగ్రీడియంట్స్ సమానంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా బట్టర్ ఒకటి వేయండి, అలాగే బెల్లం అండి మీకు చూపిస్తున్నాను. బెల్లాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని స్టవ్ మీద మరగపెట్టుకొని చల్లార్చుకొని బెల్లం వాటర్ను మాత్రము వడకట్టి వేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త చెదారం అలాంటివి ఏమైనా ఉన్నా ఈ వడకట్టులోకి వచ్చేస్తాయి కనుక ఖచ్చితంగా బెల్లాన్ని నీరుగా చేసుకొని దాన్ని వడకట్టుకొని అలా వేసుకోండి. అలాగే 2 కోడిగుడ్లు కూడా తీసుకోండి. ఈ 2 కోడిగుడ్లని కూడా కొట్టి మొత్తం 2 కోడిగుడ్లు కూడా అక్కడ వేయండి. వేస్తే దీనికి మరి అదొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. 2 కోడిగుడ్లని కూడా కలిపి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం చెయ్యి పట్టి చపాతీ పిండిని ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మనం కలిపిన బెల్లాన్ని సరిపోయిందా బెల్లం రసం, ఓకే సరిపోలేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. నాకైతే బెల్లం రసంతోనే మొత్తం అంతా సరిపోయింది. మీకు ఒకవేళ ఏదైనా తక్కువ అయితే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు, అంటే బెల్లం పాకం పట్టింది కదూ బెల్లాన్ని కరిగించిన దాన్నైనా వేయచ్చు, లేదా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కూడా ఇలా చపాతీ పిండిలాగా శుభ్రం చేసి పెట్టుకొని 1-3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకు, ఈలోపు మనం 2-3 నిమిషాలు హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకొని వచ్చి వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అలా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దూదిలాగా, అలా ఉన్న వాటిని సేమ్ చపాతీ పిండిని ఎలాగైతే మనం చపాతీ చేసుకుంటామో అదే మాదిరిగా దీన్ని కూడా చపాతీ టైప్లో చేసుకోండి. ఇవి స్వీటు స్వీట్ కాబట్టి చపాతీ పిండిని ఎలాగైతే మనం ఒత్తి చేస్తామో అలా చేసుకొని, అంటే రౌండ్గా రావాలని ఏం లేదు, ఇవి చిప్స్ కాబట్టి చూడండి ఆ మాత్రం దలసరిగా ఉండాలి, మరీ సన్నగా ఉండకూడదు అలాగని మరీ లావుగా ఉండకూడదు. ఒకవేళ పల్చగా ఉంటే ఓకే, కానీ లావుగా ఉంటాయి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావు. చూడండి అలా చాక్తో శుభ్రంగా కట్ చేసుకొని మీకు నచ్చిన యాంగిల్స్ని, అంటే నేను చూపిస్తున్నానని కాదు మీకు నచ్చిన యాంగిల్స్ని మీరు నచ్చినట్టు కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి, ఒకవేళ మీరు ట్రయాంగిల్ కట్ చేసుకోండి, లేకపోతే రెక్టాంగిల్ కట్ చేసుకోండి, లేకపోతే స్క్వేర్ కట్ చేసుకోండి, ఏ విధంగా అయినా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎందుకంటే ఇవి కట్ చేసుకోవడం ప్రాసెస్ ఎక్కువ, వేపడం చాలా ఈజీ. అయితే ముందుగా కట్ చేసేసుకోవడం వల్ల ఆయిల్ అంతా ఒకసారి పెట్టుకొని దాన్ని నీట్గా చేసుకొని, ఇప్పుడు మనం సెకండ్ టైప్ కూడా చెప్పాం కదా బిస్కెట్స్ అని, ఇప్పుడు మనం బిస్కెట్స్ని చేస్తాం. ముందు చిప్స్ టైప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ సెకండ్ టైం కూడా అదే మందంతో తయారు చేసుకొని ఒక మనకి చిన్న కప్పు, అంటే మనకి బిస్కెట్ ఏ విధంగా అయితే కటింగ్ రౌండ్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ కప్పు ఒకటి తీసుకొని చూడండి దాంతో అలాగ ప్రెస్ చేసేస్తే మనకి రౌండ్ షేపులన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మాకు వీడియోలు నచ్చినట్టయితే, మా వీడియోలు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి.
అలాగే వాళ్ళని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనకు తొందరగా సబ్స్క్రైబ్ పెరగడం వలన మనం కొద్దిగా తొందరగా మూవ్ అవ్వడానికి మంచిది ఉంటుంది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ అలా కట్ చేసుకున్నాం కదా, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనకి శాంపిల్ కోసం ఏదైనా ఒక పీస్ని వేయచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మీకు తెలిసిపోతుంది అనుకుంటే వేసేయచ్చు. నేను ఒక శాంపిల్ చిన్న ముక్కను ఒకటి వేసాను. ఆ ముక్క అంటే కొద్దిగా తేలట్లేదు, అంటే నూనె ఇంకా మరగలేదని అర్థం. దానికోసమే నేను వెయిట్ చేయాలి ఒక 5 నిమిషాలు. అలాగా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచితే అప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా వేగుతుంది. అందుకని ఒక 5 నిమిషాలు తప్పకుండా పక్కన పెట్టేసుకోవాలి. అయితే మనం ముందుగా కట్ చేసుకున్న బిస్కెట్ అవి ఉన్నాయి కదా చిప్స్ టైప్లో, వాటన్నిటిని కొద్దిగా ఒక గుప్పుడన్ని తీసుకొని వెయ్యండి. నొక్కకుండా పైన పైన ఇలా పట్టుకొని వెయ్యండి. మళ్ళీ మనకి ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా అన్నీ విడిపోయి చూడండి, సేమ్ నేను చూపిస్తున్న ప్రాసెస్లో అదే విధంగా మీకు బయటికి చిప్స్ టైప్లో వచ్చేస్తాయి. ఇవి స్వీట్, మనం ప్రీవియస్ వీడియోలో హాట్ చేసాము, ఇది స్వీట్ అండి. అలా చేసుకొని వాటిని అన్నిటినీ బాగా కలర్ మారి బాగా బాగా వేగిన తర్వాత వాటికి ఒక జాలీలుగా ఉన్న కంటైనర్, అంటే ఒక స్టైనర్ లాంటిది తీసుకొని దాంట్లో వేయండి కంటైనర్లో. అలా వేయడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయి మనకు ఓన్లీ చిప్స్ ఒరిజినాలిటీగా మిగులుతాయి. అప్పుడు తినడానికి కూడా మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఉత్సాహం చూపిస్తారు. చూడండి కలర్ మారిపోయింది, మనం వేసినప్పుడు ఎలా ఉండేవి బుడగలు రయ్యి రయ్యమని వచ్చేసినాయి, ఇప్పుడు బుడగలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. అలాగే రెండో ప్రాసెస్లో కూడా బిస్కెట్లు సేమ్, బిస్కెట్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయచ్చు, అన్నీ కలిపి ఒకసారి వేయ అవసరం లేదు. అయితే ఈ బిస్కెట్ని కూడా మనం ఇలా ఎన్ని కావాలంటే అన్నీ మన సైజులు కట్ చేసుకొని అలా వేసుకుంటే మన పిల్లలకి బాగా ఉపయోగపడతాయి స్నాక్స్ కింద. అలాగే డిఫరెంట్గా ఉంటే కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, టేస్ట్ని చూస్తారు, డిఫరెంట్నెస్ని కూడా చూస్తారు. అందుకని ఈ రోజుల్లో మనకి ఒకటి బిస్కెట్స్ టైప్లో, ఒకటి ఏమో చిప్స్ టైప్లో, రెండు విధాలుగా చేసాము. అయితే ఈ బిస్కెట్లు కూడా చూడండి భలే పైకి తేలిపోయి ఎంత రౌండ్గా ఎంతో చూడటానికి క్వీట్ క్వీట్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఈ బిస్కెట్లని ఒకసారి టేస్ట్ చేయండి, అస్సలు వదిలిపెట్టరు. అందుకని మళ్ళీ టర్న్ చేసుకొని వాటన్నిటినీ కూడా కొద్దిగా వేగేలాగా పెట్టుకోమండి. అలా పైకి కిందకి అనేస్తే మనకి కలర్ మారిపోయి మొత్తం బిస్కెట్ టైప్లో వచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన బిస్కెట్లని కూడా సేమ్ కంటైనర్లో జాలీలుగా ఉన్న కంటైనర్ దగ్గర తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయండి. అలా అయితే మీకు ఆయిల్ అనేది మనకు బాడీకి పట్టకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటాము, ఆయిల్ ఎక్కువగా తినకూడదు. కాకపోతే మనం రెసిపీసే చూపించాలి, దానికోసమే కొంతమంది ఇలాంటివి కూడా కావాలనుకుంటారు కాబట్టి చూపిస్తున్నాము. చూడండి ఎంతో ఇష్టమైనటువంటి బిస్కెట్ టైప్లో పూరీలాగా పొంగడల్లా తయారైనాయి, చాలా బాగున్నాయి. అదిగో చూడండి వెనకత్తల సైడ్ విరిగింది. ఇలాంటివి తయారు చేసినప్పుడు పండుగల టైంలో లాంటివి తయారు చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇవన్నీ కూడా స్వీట్ స్నాక్స్, ముందు మనం తయారు చేసిన చిప్స్ అండి ఇవి, అవి స్వీట్ బిస్కెట్లు, స్వీట్ స్నాక్స్ అండి. వీటన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని స్టీల్ కంటైనర్ చూడండి కన్నాలు కన్నాలుగా ఉంది, ఆయిల్ ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది, అలాంటి దాంట్లో వేసుకొని మనం సర్వ్ చేసుకొని మన పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో సర్దేస్తే తయారైపోయినట్టే. అలాగే మిగతా చిప్స్ అన్నీ కూడా ఒక్కొక్క వాయిగా వేసుకుంటూ అన్నిటినీ ఒక దగ్గర చేర్చుకొని చూపిస్తే అద్దిరిపోతే తింటే మరి వదలరు. పిల్లలకి స్నాక్స్కి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. చూడండి అన్నిటినీ ఒక దగ్గర వేస్తే ఒక్క క్యారెట్ వరకు తయారు చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. చూడండి ఎంత స్పైసీగా టక్క టక్కమని తినేస్తారు పిల్లలు, అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇలాంటివి మీరు ఖాళీ ఉన్న టైంలో పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు, అస్సలు వదిలిపెట్టరు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్.